హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది కేవలం ఇన్స్టెంట్ రెసిపీయే కాదండి, హెల్దీ రెసిపీ కూడా. గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే దోశలు అన్నమాట. స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్లోకి మనం ఆయిల్ అనేది అసలు వాడము. ఆయిల్లెస్ దోశలు అన్నమాట ఇవి, స్పంజీ దోశలు. దీనికి కాంబినేషన్గా ఒక మంచి టేస్టీ టమాటా చట్నీని కూడా షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి అయిపోతే ఎక్కువగా ఆలోచించకుండా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. మరి ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ అండ్ అలాగే చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోవాలి. బన్సీ నూక అంటూ ఉంటాం కదా, సో ఆ రవ్వ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎర్ర గోధుమ రవ్వ అయినా కూడా వాడచ్చు. సో ప్యాన్లో ఇలా రవ్వ వేసుకున్న తర్వాత నిదానంగా లో ఫ్లేమ్లో మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు పచ్చివాసన పోయేలాగా ఒక 5-10 నిమిషాల పాటు నిదానంగా చిన్న మంట మీద వేయించండి. ఇలా వేయించుకున్న రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే అరకప్పు దాకా అటుకులు కూడా వేసేసి ఈ అటుకుల్ని రవ్వని కూడా నీళ్లు వేసి ఒకసారి బాగా కడగాలి. కడిగిన ఈ రవ్వలోకి 1/4 కప్పు దాకా పెరుగు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు కూడా వేసి అంత బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు ఈ రవ్వని కొద్దిసేపు నాననివ్వాలండి. పెరుగులో రవ్వ రానితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం ఈ బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీ చేసి చూపిస్తా అని చెప్పాను కదా, సో ఆ రెసిపీ ప్రాసెస్ చేసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో 2-3 వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే 1/2 ఇంచ్ దాకా అల్లాన్ని తీసుకుని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ వేసుకోవాలి. చిన్న సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాలు అండ్ ధనియాలతో పాటుగా 6 నుంచి 8 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని, ఉల్లిపాయలని కూడా నూనెలో కొద్దిసేపు మగ్గించాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకోండి. టమాటాలు వచ్చేసి మీకు చిన్న సైజులో ఉండే టమాటాలు అయితే 3 సరిపోతాయి, పెద్దవైతే 2 దాకా వేసుకోవచ్చు. ఇందులోనే చిన్న ముక్క చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నింటినీ కూడా మూత పెట్టుకుంటూ మగ్గించుకోండి. టమాటా ముక్క సాఫ్ట్గా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత దించే ముందుగా 1-2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆపేసేయండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు అలాగే చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసుకుని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ అలాగే కొద్దిగా ఇంగువ వేసేసి నూనెలో తాలింపు పెట్టేసి ఆ తాలింపుని చట్నీలో కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా ఈ చట్నీ కాంబినేషన్ అనేది అదిరిపోతుందన్నమాట. ఇడ్లీ, దోశ, వడ, ఎందులోకైనా కూడా బాగా సెట్ అవుతుంది. సో చట్నీ తయారు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నానపెట్టుకున్న గోధుమ రవ్వని చూద్దాము. మూత తీసి ఒకసారి చెక్ చేయండి. ఇలా సాఫ్ట్గా మెత్తగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటాం, సో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఇంట్లో లేకపోతే 1/4 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవచ్చు, లేదంటే 1 టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ అయినా వాడచ్చు. సో దీంతో మనం చేసే దోశలు అనేవి స్పంజీగా వస్తాయి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు వేసేసుకోవటమే. దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశ ప్యాన్ కానీ లేదంటే ఫ్రై ప్యాన్ కానీ పెట్టుకోండి. ఇలా నాన్ స్టిక్ది అయితే మీకు అసలు ఆయిల్ వాడకుండా దోశలు చక్కగా వస్తాయి. అదే మీరు నార్మల్ ప్యాన్, ఐరన్ ప్యాన్ కనుక యూస్ చేసినట్లయితే ఫస్ట్ వేసే 1-2 దోశలకి ఆయిల్ కొద్దిగా అప్లై చేయాల్సి ఉంటుంది. ప్యాన్ని బాగా హీట్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకుని 1 గరిటెడు దాకా ప్యాన్లో స్ప్రెడ్ చేయండి. గరిటెతో స్ప్రెడ్ చేయకుండా ప్యాన్ని తిప్పుతూ స్ప్రెడ్ చేస్తే కనుక మీకు ఆ స్పంజీనెస్, థిక్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. దోశ పైన ఇలా పిండి అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. 1-30 సెకండ్స్ పాటు అలా ప్యాన్ మీదే ఉంచి పక్కకు తీసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దోశని సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవటమే. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్సే కాదండి, నార్మల్ ఐరన్ తవా మీద కూడా వస్తాయి.
సో మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఐరన్ తవా మీద కూడా దోశని వేసి చూపిస్తున్నాను. ఇలా ఐరన్ ప్యాన్ మీద కూడా దోశలు అనేవి స్పంజీగా వస్తాయన్నమాట. అంతేనండి, గోధుమ రవ్వతో చేసుకునే దోశలు, స్పంజీ దోశలు చాలా బాగున్నాయి కదా. ఈ దోశలు హెల్దీనే కాబట్టి లిమిట్ లేకుండా మన పొట్టకి ఎన్ని పడతాయో అని చక్కగా తినేసేయచ్చు విత్ టమాటా చట్నీ. ఈ కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.